ఆడియో నవల హబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కృష్ణ. కురుమద్దాలి విజయలక్ష్మి గారు రచించినటువంటి అడుగడుగున నవలను చదువుతున్నాను. గతాన్ని తిరగతోడవద్దని మరీ మరీ కోరాను. నిజమే అప్పన్న, నీవు ఒకటికి రెండుసార్లు అడిగేసరికి మాట ఎత్తక తప్పలేదు. గతాన్ని తిరగతోడను. నా మనసులో విషయం ఒకటి ఉంది చెప్తాను. నీలో ధైర్యము తెలివితేటలు లేక కాదు. నిన్నెవరో పిరికిగా తయారు చేశారు. ఆ పిరికితనం వల్ల అమాయకంగా మాట్లాడుతున్నావు. అంతే, సాన పట్టింది వజ్రం అయినా మెరవదు, రాణించదు అన్నాడు ఇందర్. రక్షించావు మహాన్ భావ, నువ్వు నన్ను ఈ విధంగా అర్థం చేసుకోవడం కూడా నా అదృష్టం అనుకున్నటువంటి అవంతి మాట మారుస్తూ, నేను వంట నేర్చుకుంటాను అంది. వంట నేర్చుకుని శాశ్వతంగా ఇక్కడే ఉండుంటావా? అదిలా కుదురుతుంది. నేను అసలే 10 ఊళ్ళ పాపరాజుని. నాకేం నీ వ్యవహారాలు, ఏం కథా? ఇందర్ ఆలోచనలు అలా సాగినాయి. వంట నేర్చుకోవడం కష్టమా? అవంతి మళ్ళీ అడిగింది. గొప్పింటి వాళ్ళకి అంత శ్రమ పనికిరాదు. అదృష్టవంతులు ఎక్కడికి వెళ్ళినా కష్టపడకుండా 4 వేళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి. లోపలికా అంటే నోట్లోకి. ఓహో, చెన్న త్వరగా వస్తే బాగుండు. కొద్దిసేపు ఆగి ఇందర్ అన్నాడు. నా కర్మకాలితే అలాగే వస్తాడు అనుకున్నటువంటి అవంతి అమాయకంగా ముఖం పెట్టింది. ఎందుకు? కంపెనీ పని మీద ఊరు వెళ్లాల్సి వస్తే నేను ఉన్న పడాను వెళ్ళిపోతాను. చంద్ర నాకన్నా బాగా వంట చేస్తాడు. వాడి ఇంట్లో ఉంటే నేను లేకపోయినా పర్వాలేదు. అయితే తొందరగా రమ్మని ఉత్తరం రాయండి, అమాయకంగా ముఖం పెట్టింది. మా ఇద్దరి కర్మ, నీకు వంటవాడు అయిపోయాం అనుకున్నాడు ఇందర్. కొద్దిసేపు తర్వాత ఇందర్ లేచి తయారయ్యాడు. ఇంటికి కావాల్సినటువంటి కొన్ని వస్తువులు కొనుక్కురావాలి, వచ్చి వంట చేస్తాను అన్నాడు సంచి తీసుకుంటూ. ఆకలేస్తే నేను కాసేపు కూడా ఉండలేను, తొందరగా రావాలి మరి అంది అవంతి. అలాగే అని ఇందర్ బయట తాళం వేసుకుని వెళ్ళిపోయాడు. ఇందర్ మీద అవంతికి ఇప్పుడిప్పుడే అనుమానం వస్తూ ఉంది, ఆ పెద్ద పెట్టి మీద కూడా. ఓ రోజు రాత్రి 9 గంటల వేళ ఇందర్ పెట్టె తెచ్చాడు. అవంతి దగ్గరకు రావడం చూసి కంగారుగా పెట్టె మూత వేశాడు. అంతేకాక తాళం వేసి తాళం చెవిని జేబులో వేసుకున్నాడు. ఒక్కసారి పెట్టి తెరిచి చూడగలిగితే అనుకుంది అవంతి. అవంతి పెట్టి తెరిచి చూడగలిగితే ఇందర్ రహస్యం బయటపడటం మాట నిజమే. ఆ రహస్య ఫిరంగి పేలుడు లాంటిది. పక్కలో బల్ల ఎవ్వరూ సహించరు. పరస్పర విరుద్ధం కలిగినటువంటి వృత్తులు చేస్తున్న వాళ్ళు ఎవరి వృత్తి ఏదో తెలుసుకున్న మరుక్షణం ప్రత్యర్థిని చావు దెబ్బ తీయడానికి రెడీ అవుతారు, కానీ ప్రాణం పోయినా కలవరు. అరగంట పైనే పడుతుంది గుడు రావడానికి. ఈ లోపల పరిశోధన చేసేదా, చోరాగ్రేసర చక్రవర్తి ఆచూకీ తీసేదా అనుకున్నటువంటి అవంతి చీర చెంగు నడుంకి బిగించి లేచింది. అరగంట తర్వాత అవంతికి దొరికింది అతి చిన్న క్లూ. అవంతి స్టవ్ వెలిగించి కూరగిన్నె పొయ్యి మీద పెట్టింది. ఆ ఇంట్లో కాలు పెట్టిన వారంలో అవంతి వంట చేయలేదు, ఇప్పుడు చేసే అవసరం లేదు. అరగంటకల్లా తిరిగి రావాల్సినటువంటి ఇందర్ గంటన్నరైనా రాలేదు. తను అమాయకంగా ఏదో చేయాలి. ఆ ఏదో అన్నది వంట తగలెట్టడం అయితే విషయం రక్తి కడుతుంది అనుకున్నటువంటి అవంతి దొండకాయ కూర చేయడానికి అంటే తగలెట్టడానికి రంగాన్ని సిద్ధం చేసుకుంది. స్టవ్ మీద పెట్టినటువంటి కూరగిన్నె అడుగు మాడిన తర్వాత అరకప్పు నూనె గిన్నెలోకి పంపింది. ఆ నూనె కాగకుండానే దొండకాయ సగానికి తరిగింది. మిగతా దొండకాయలు కూడా 2 ముక్కలుగా తప్ప 3 ముక్కగా మాత్రం తరగలేదు. అవసలే పెద్ద సైజు దొండకాయలు. అక్కడికి ఒక చాట పూర్తయింది. నూనెలో మొత్తం వేసిన తర్వాత వేయించిన శనగపప్పు, గుప్పెడు ధనియాలు, గుప్పెడేమో 4 చెంచాల ఆవాలు, పచ్చి మిరపకాయ ముక్కలు, 5 టీ స్పూన్ల కారము, 1/2 స్పూన్ ఉప్పు, చెంచాడు పంచదార వేసి ముక్కలు కలియపెట్టింది. దాని మీద కొత్తిమీర కరివేపాకు చల్లింది. పెట్టి అప్పటికే చాలా కష్టపడిపోవడం వల్ల యువతరి గదిలోకి వచ్చి రెస్ట్గా కుర్చీలో కూర్చునిపోయింది. పావుగంట తర్వాత ఇందర్ వచ్చాడు. ఉడికిన పదార్థం తాలూకు గుమగుమలు గదంతా వ్యాపించాయి. ఇందరి ఇంట్లో అడుగు పెడుతూనే ముక్కు 2 సార్లు ఎగపించాడు. కుర్చీ నుంచి అప్పుడే లేవబోయిన అవంతి తలుపు తీస్తున్నటువంటి చప్పుడు కావడంతో అలా కూర్చుండిపోయింది. ఇందర్ లోపలికి రావడంతో గర్వంగా ఒక ఫోర్స్ పెట్టింది. ఏం జరిగి ఉంటుందో, అవంతి ఏం చేసి ఉంటుందో ఇందరికి బాగా అర్థమైంది. చేతిలో సంచిని అక్కడే పెట్టేసి కిచెన్గా వాడు బతుకుతుందా పక్క గదిలోనికి పరుగు తీశాడు. దొండకాయ కూర అనబడేటటువంటి ఆ కొత్త కూర అప్పుడే చాలా కొద్దిగా అడుగండడం ప్రారంభించింది. అడుగు కూర ఉడికింది,
బొప్పాయి కూర అలాగే ఉంది. ఇందరు గిన్నె మీద మూత తీసి కూరని కలయబెట్టాడు. వచ్చి ఆవాలు దర్శనమిచ్చాయి. వేలితోటి తీసుకుని కూరని రుచి చూశాడు. అంతే, కూర గిన్నె కింద పెట్టి స్టవ్ ఆపేసి యువతలకు వచ్చాడు. అప్పన్న తేనెలు ఎవరేలాగా పిలిచాడు. ఇందరు ఏంటి, చిన్న దీర్ఘం తీసింది అవంతి. కూర వండావే, నాకు వంట రాదన్నావు కదా, అందుకని వండి చూపించావు అన్నమాట. అవును, అరగంటకల్లా తిరిగి వస్తానని ఎంతకి రాకపోయేసరికి దొండకాయ కూర వండేశాను. కూర ఉడకంగానే అన్నం కూడా వండి పారేద్దాం అనుకున్నాను. నువ్వు వండిన తర్వాత పారేయడం తప్పుతుందా అనుకున్నాడు ఇందర్. అతని కళ్ళకి ఇంకా ఆ కూరే కనిపిస్తుంది. కూర ఉడికిందేమో చూసొస్తాను. అవంతి కుర్చీలోంచి లేవబోయాను. లావుకో, నేను చూసొచ్చాను. కూర చక్కగా ఉడికింది, దింపి వచ్చాను కూరగిన్నెని కంగారుగా అన్నాడు ఇందర్. అమ్మయ్యా, కూర ఉడికింది కదా, అయితే అన్నం పెట్టినానా? నే పెట్టొస్తాలే అన్నట్టు అన్నానికి కొలతే ఉండి అన్నం అనే పదార్థాన్ని ఎంత గొప్పగా వండుతుందో తెలుసుకుందామని అడిగాడు. అన్నం వండడం అయితే మరీ తేలిక, బియ్యంలో అయితే ఉత్త నీళ్లు పోయటమే, కూర అయితే చాలా వేయాలి. అవును, నేను ఇంతకీ అన్నం ఎలా వండాలో చెప్పలేదు. గిన్నెలో బియ్యం పోయాలి, కాచిన నీళ్లు దాని మీద పోయాలి, చెయ్యి ఓసారి ముంచి తీయాలి, అంతే. ఆ బియ్యం పొయ్యి మీద పెడితే అన్నం ఉడుకుతుంది. చెయ్యి ఎందుకు పెట్టాలట, ఇందా నవ్వు అప్పుకుని అడిగాడు. ఏమో, మీరు రోజు బియ్యంలో నీళ్ళు పోసి ఓసారి చెయ్యి పెట్టి చూస్తారు. అలా చేయటం నేను చాలాసార్లు చూశాను. ఇలా చెప్పాలంటే అవంతికి నవ్వు వస్తూ ఉంది. నవ్వు అంటూ వస్తే మొదటికే మోసం జరుగుతుంది. అందుకే అమాయకంగా అందులో కాస్త సీరియస్నెస్ తెచ్చి నమ్మదగ్గట్టుగా చెప్పింది. అయితే ఇంకేం, అన్నం వండం వచ్చేసింది, నేను ఈ పూట అన్నం వండుతాను, శ్రద్ధ పడిపోతుంది అవంతి. ఊహు, ఒకే రోజు అన్నీ నీవు వండితే మీ బుచ్చుకొక్కి నన్ను తిడుతుంది. ఒరే భడవా, నా పిల్ల చేత వంట వండిస్తావురా అని తన చేతికర్రతోటి నాలుగు వడ్డిస్తుంది. మా బుచ్చుకక్కి చేతికర్ర లేదు, కాలికర్ర లేదు. అప్పన్నా, ఈ పూట నీవు కూర చేసావు కాబట్టి అన్నం నేను వండుతాను, రేపు నీవు అన్నం వండు, నేను కూర చేస్తాను. సరే, కూర ఎలా వండాలో చెప్పవా. దొండకాయల్ని సరిగ్గా సగానికి తరిగాను. కొన్ని పెద్ద ముక్కలు, కొన్నేమో చిన్న ముక్కలు కాకుండా చాలా జాగ్రత్తగా తరిగాను. బుట్టలో ఉన్నటువంటి 3/4 కిలో దొండకాయలు తరిగేసావా? ఆ కూర చాలొద్దేంటి. అవునులే, రుచిగా ఉంటే ఊది పారేస్తాం కదా. నేను అదే ఆలోచించాను. కాస్త మిగిలితే రాత్రికి తినొచ్చు కదా అని వండేశాను. ముందు గిన్నెలో నూనె పోసాను. గిన్నెలో ఉన్నటువంటి నూనె అంతా పోసేసావా? ఆ ఏంటి, మొత్తం గిన్నెడు? ఆ వారం వచ్చే నూనె ఒక్క పోటికే గోవింద అనుకున్నటువంటి ఇందర్ మిగతా సరుకులు కూడా అన్నీ ఖాళీ అయ్యాయేమోనని దిగులు పడిపోతూ, కూర ఎలా చేసావో, దాంట్లో ఏమేం వేసావో వివరంగా చెప్పు అన్నాడు. ఆ విచారించేది ఏదో ఒకసారే విచారించవచ్చు అన్నట్టుగా, కూరలో ముందు ఏం వేసింది, తర్వాత ఏమేం వేసింది వివరంగా చెప్పింది అవంతి. అబ్బో అబ్బో, చాలా చక్కగా కూర ఉండడం వచ్చింది. కూరలో ఓ గుంపెడు మెంతులు కూడా వేస్తే బాగుండేది. అంతకు మించి బాధను ఎలా వ్యక్తం చేయాలో తెలియక పళ్ళ విగువన కోపాన్ని ఆపుకుంటూ అడిగాడు ఇందర్. నాకు మెంతుల మాట గుర్తే లేదు. కూర దింపే ముందు ఓసారి వేసి కలియబెట్టి కాసేపు పొయ్యి మీద కూడా ఉంచు తీసేసేదాన్ని. ఈ తప్ప గుర్తుంచుకుని కూరలో మెంతులేస్తాను, సరిగ్గా గుప్పెడు చాలు కదా. సరిగా గుప్పెడే చాలు అంటూ లేచాడు ఇందర్. ఎక్కడికి, స్టవ్ మీద అన్నం గిన్నె పెట్టి వస్తాను. మర్చిపోయా, ఇంకా అన్నం వండలేదు కదా, బాగా ఆకలి వస్తుంది, అన్నం ఉడకంగానే కూర వేసుకుని తినేయాలి అని అవంతి. ఆ తిందువు కానీ, అమృతం లాంటి కూర అంటూ ఇందర్ వెళ్ళాడు. ఇంట్లో జయా పచ్చళ్ళు కందిపడి ఉన్నాయి. అప్పడాలు వడియాలు వేయించి అన్నం ఒకటి వండాడు ఇందర్. ఆ కూర చూసిన తర్వాత ఆ పూటకు మరే కూడా చేయబుద్ధి కాలేదు ఇందరికి. ఇద్దరు భోజనానికి వచ్చినారు. ఇందర్ ఇద్దరి కంచాల్లోనూ కూర వడ్డించాడు. తను ఆతృతగా కూర తినకపోతే ఇందర్ అనుమానిస్తాడని అవంతి ముందుగా కూర ముద్ద నోట్లో పెట్టుకుంది. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవా అనుకుంటూ గోవింద గోవింద అనుకున్నాడు ఇందర్. అవంతి పెద్ద ఆతరాధన చేసి నోట్లో ముద్దని ఉమ్మేసి ఎత్తు చి ఛ అంది. ఇందరికీ నవ్వాగలేదు.
నవ్వితే బాధపడుతుందని యాక్తు చీచా ఇది చైనా భాష కాదు కదా అన్నాడు. నా బొంద అదేంటి కూర తిని చూడండి. ఇందరు ఒకే ఒక దొండకాయ ముక్కను నోట్లో పెట్టుకుని దాన్ని ఉమ్మేసి యాక్చి చ అని అరే నాకు చైనా భాష వచ్చేసిందే అన్నాడు ఆశ్చర్యంగా. అవంతికి నవ్వాగలేదు. ఇందరు కూడా నవ్వేశాడు. ఇంకా ఆపుకోలేక కూర అస్సలు బాగుండలేదు విచారంగా చెప్పింది అవంతి. మెంతులు వేస్తే బాగుండేది కందికి పొడి కలుపుకుంటూ ఇందరు మామూలుగా అన్నాడు. ఇప్పుడు మెంతులు వేసి పొయ్యి మీద పెడితే బాగుంటుందా? బాగుండదు. ఇంత కూర పారేస్తుందే కదా, పోయిన దాని గురించి బాధపడకూడదు. ఇంకా కూర సంగతి వదిలేసి హాయిగా భోజనం చేసేసే. ఈ తప్ప కూర చేస్తే మెంతుల మాట మర్చిపోను. ఇందకి పొలమారింది. మాడు మీద కొట్టుకుని మంచినీడు తాగాడు. ఈ తప్ప కూర మెంతుల డబ్బా కూడా ఖాళీ. మీ వాళ్ళు ఎవరో మిమ్మల్ని తలుచుకుంటున్నారు అవంతి అంది. నా వాళ్ళంటూ నాకు ఎవ్వరూ లేరు చండ తప్ప. సర్వం ఆబడుద్దయ్యే నాకు ఇంద చెప్పాడు. ఓహో అనుకుంది అవంతి. అవంతి అలా అనుకోవడానికి తగినంత కారణం ఉంది. అవంతి ఎవరో ఆమె తాలూకా బంధుమిత్రులు ఇంతమందోనని మాటల్లో పెట్టి ఇంద తెలుసుకోవాలని ప్రయత్నించేవాడు. అవంతి చాలా పొదుపుగా తన విషయంలో మాట్లాడేది. అలాగే ఇందరి గురించి తెలుసుకోవటానికి అవంతి అతన్ని మాటల్లో పెట్టేది. అసలు విషయం తన గురించి చెప్పాల్సి వచ్చేసరికి ఇందరు మాట దాటవేసేవాడు. ఫలితం ఇందరి గురించి అవంతికి కానీ అవంతి గురించి ఇందరికి కానీ ఏది పూర్తిగా తెలుసుకోలేకపోయారు. మీ వాళ్ళెవరో మిమ్మల్ని తలుచుకుంటున్నట్టున్నారని అవంతి అంటే ఇందరు తెలివిగా నా వాళ్ళంటూ ఎవ్వరూ లేరు చండ తప్ప అంటూ మాట దాటవేశాడు. ఈ విషయంలో ఎవరికి ఎవరూ తీసిపోవటం లేదు. ఇందరు నన్ను ఎలాగూ అమాయకురాలని అనుకుంటున్నాడు కదా. తన వాళ్ళ విషయం అంత రహస్యం దేనికి? బహుశా అతని రహస్యం చాలా పెద్దదే ఉంటుంది. అయ్యగారిది పెద్ద హ్యాండ్లాగుంది అనుకుంది అవంతి. ఇద్దరు భోజనం చేసి లేచారు. ఇందరు బయటకు వెళ్ళడానికి సాధారణ కార్మికుడు ధరించేటటువంటి కాకి ప్యాంటు కాకి డ్రెస్సు ధరించాడు. అబ్బే ఇవేం బాలేవు, ఆ తెల్ల ప్యాంటు తెల్ల షర్టు మల్లెపూలలాగున్నాయి, అవి వేసుకోకూడదు అంది అవంతి. బీదవాడి డ్రెస్సు ఇలా ఉండక ఎలా ఉంటుంది? ఇందరు నవ్వుతూ అన్నాడు. మరి ఆ లాగు కోటు ఆలివ్ గ్రీన్ సూటు బ్రౌన్ కలర్ సఫారీ డ్రెస్సు సిల్క్ జుబ్బా ఇవన్నీ బీదవాళ్ళు వేసుకుంటారా? అవంతి అడిగింది. ఇందర్ ఆ మాట వింటూనే గతుక్కుమని అవంతి వైపు అనుమానంగా చూశాడు. తను తొందరపడి నోరు జారినట్టుగా అవంతి గ్రహించుకుంది. అంతలోనే తెలివి తెచ్చుకుని బీదట బీద అంత అబద్ధాలు, మా నరేంద్ర అన్నీ ఇలాంటి రకరకాల సూట్లు వేస్తాడు, అవన్నీ చాలా ఖరీదని చెప్పాడు, నాకు మాత్రం తెలుసు, కళ్ళు చక్రాల్లా తిప్పుతూ గొప్పగా అంది అవంతి. ఇందర్ ఆమె మాట నమ్మాడు. నరేంద్ర ఎవరు? మామూలుగా అడిగినట్టుగా అడిగాడు. మా కృష్ణబాబాయ్ కొడుకు, రెండు కొత్త పాత్రలు ప్రవేశం చేశాయి, పేర్లు గుర్తుపెట్టుకోవాలి ఇందర్ అనుకున్నాడు. ఎందుకైనా మంచిదనుకుని నేను నాటకాల్లో వేషాలు వేస్తూ ఉంటాను, అందుకు నాకు రకరకాల డ్రెస్సులు ఉన్నాయి, అంతేగాని నేను లక్షాధికారిని కాను అన్నాడు. నాటకాల్లో వేషాలే, మరి నాతో చెప్పలేదే, ఈ తప్ప నాకు చేసి చూపించాలి. నాటకాల్లో జుట్టు పోలిగాడి వేషం చాలా బాగుంటుందని మా బుచ్చికక్కి ఎప్పుడు చెప్తూ ఉంటుంది. ఆ వేషం వేసి చూపిస్తానులే అన్నాడు ఇందర్. ఆ తర్వాత ఇందర్ వెళ్ళిపోయాడు. అవంతి రెస్ట్గా మంచం మీద మేను వచ్చింది. సాయంత్రం 5 గంటల వేళ ఆదరాబాదరాక ఇందర్ వచ్చాడు. చేతి సంచి నిండుగా వస్తువులు ఉన్నాయి. ఇందర్ ముఖంలో ఆందోళన, కంగారు, సీరియస్నెస్ అన్నీ ఏకకాలంలో చూడగలిగింది అవంతి. అయితే ఆ విషయం తను గమనించినట్టుగా జాగ్రత్త పడుతూ, అబ్బో చాలా ఆలస్యమైంది, 3 గంటలకల్లా వచ్చేస్తానన్నావు కదా, ఇప్పుడు 5 దాటింది, అమ్మ బాబోయ్ అవన్నీ ఏంటి? బ్రెడ్ ప్యాకెట్స్, బిస్కెట్స్, యాపిల్స్, అరటిపళ్ళు, మిఠాయిలు, అమ్ము ఇవన్నీ మనకే అంటూ ఆనందం ప్రకటించింది. అన్నీ నీకే అని ఇందర్ వాటిని బల మీద పెట్టాడు. ఇందరికేమైంది అనుకున్న అవంతి. అబ్బో అన్నీ నాకు ఇష్టమే, బ్రెడ్ తినడం అలవాటేనా అప్పన్నా ఇందర్ అడిగాడు. బ్రెడ్ నాకు చాలా ఇష్టం, జామ్ వేసుకుని తింటే భలే ఉంటుంది, భోజనం కూడా అక్కర్లేదు అవంతి చెప్పింది. జామ్ ఇంట్లో ఉంది. సరే కానీ అప్పన్న నీ ఒంటరిగా ఉండగలవా? విషయం ఏమిటో అవంతికి సూక్ష్మంగా అర్థమైంది. ఒంటరిగా ఉండడం అంటే నాకు చచ్చేంత భయం, అయినా ఇప్పుడు ఉండటం లేదేమిటి అంటూ దీర్ఘం తీసింది అవంతి. అది కాదు, నేను లేకుండా ఈ ఒక్క రాత్రి. ఏమో బాబు నాకేం తెలీదు. అప్పన్న నేను సీరియస్గా నేను చెప్తున్నాను, జాగ్రత్తగా విను. నేను 4 రోజుల పాటు నా ఉద్యోగానికి సెలవు పెడదామని మా కంపెనీకి వెళ్ళాను. ఈ రాత్రి 9 నుంచి రేపు రాత్రి 12 దాకా డ్యూటీ చెయ్యి, సరుకు వచ్చింది, ఇప్పుడే అందరూ సెలవు పెట్టారు,
మార్కెట్కి వెంటనే సరుకు చేర్చకపోయినట్లయితే నష్టం వస్తుందని మా కంపెనీ యజమాని అన్నాడు. కాదంటే నా ఉద్యోగం కూడా తీసేస్తానన్నాడు మాడు విధవ. అలా అన్నాడా? అలాగే అన్నాడు ఉత్త పాపిష్టి విధవ. అయితే మరేలాగా చెప్తాను. అన్నం ఎలా ఉండాలో ఈ రాతికి నేను చూపిస్తాను. ఇంత చెప్తుంటే అవంతి మధ్యలో అడ్డు తగిలి, అన్న నాకు వండడం వచ్చు కదా, బియ్యంలో నీళ్లు పోసి ఆ తర్వాత చేయి ఉంచి తీయటమే అంది చాలా తేలిగ్గా. ప్రపంచంలో అమాయకులు ఉంటారు కానీ మరీ ఇంత అమాయకత లేక చేతగానితనమా అనుకున్నాడు ఇందర్. నా ముఖంలో ఏముంది అలా చూస్తున్నావు అవంతి అడిగింది. ఇందర్ ఉలిక్కిపడి సర్దుకున్నాడు. కూరలో అంటే మెంతులు వేయక పాడైంది, అన్నం అలా కాదు కదా అంది అవంతి. నీవేం మాట్లాడవద్దు, నేను చెప్పినట్టు చేయి అన్నాడు ఇందర్. బుద్ధిమంతురల్లాగా తల ఊపింది అవంతి. ఇందర్ ఆ పూట అన్నం ఎలా ఉండాలో అవంతికి నేర్పాడు. 7:30 ఇరువురు భోజనం చేశారు. ఆ తర్వాత ఇందర్ డ్రెస్ అవుతూ చెప్పాడు, నేను రేపు రాత్రికి తప్పకుండా వస్తాను, ఒకవేళ పని ఎక్కువగా ఉండ రాకపోతే మరో 2 రోజులు నేను రావటం ఆలస్యమైనా భయపడకు, ఈ వీధిలో దొంగల భయం లేదు, ఒంటరిగా ఉన్నానని భయపడకు, అన్నం ఒకటి వండుకో, పచ్చళ్ళు వేసుకొని తినచ్చు. కర్మకాలి ఓ పూట అన్నం సరిగ్గా ఉడకలేదనుకో, బ్రెడ్డు పళ్ళు స్వీట్లు తిను, హాలిక్స్ తాగు, పాలపిండితోటి కాఫీకి పాలు పెరుగు తయారు చేసుకో అంటూ వివరించాడు ఇందర్. రేపు రాతికి మీ యజమాని పంపిస్తానన్నాడు కదా. అలాగే అంటాడు, పని అయిపోతే పంపిస్తాడు కూడా, పని పూర్తిగా కాలేదనుకో, పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు, మా కంపెనీ సరుకులు అలాంటివి. సరే ధైర్యంగా ఉంటావుగా. ఓ ఇందర్ మరికొన్ని జాగ్రత్తలు చెప్పి డ్రెస్ అయి వెళ్ళిపోయాడు. ఆ ఇంట్లో ఒంటరిగా మిగిలినటువంటి అవంతి ఆలోచిస్తూ అలాగే ఉండిపోయింది. రాత్రి 10:40 అంతటా నిశ్శబ్దంగా ఉంది. ఉండి ఉండి బయట ఒక కుక్క మోర ఎత్తి ఏడుస్తూ ఉంది. అంతకుమించి ఏ చప్పుడు లేదు. ఆ నిశ్శబ్దంలో ఒంటరిగా బయట తాళం వేసుకున్నటువంటి ఆ ఇంట్లో అవంతి ఒక్కత్తి పడకుర్చీలో పడుకుని చాలా తీవ్రంగా ఆలోచిస్తుంది. అది ఒక ఆలోచన కాదు, 100 ఆలోచనల సముదాయం. అవంతికి ఇది గోల్డెన్ ఛాన్స్. చక్కగా ప్లాన్ ప్రకారం ఆలోచించి ఇక్కడి నుంచి మకాం ఎత్తేయాలి. ఈ లోపల చేయవలసినటువంటి పనులు కొన్ని ఉన్నాయి. ఎవరిని వదలకూడదు, ఏది పోనీయకూడదు. ఇందరు వెళ్ళేటప్పుడు పెట్టె తెరిచి ఏదో చిన్న తోలు ప్యాకెట్ని జేబులో కుక్కుని ఆ పెట్టె తాళం వేసి తాళం సరిగా పడిందా లేదా అని 1-2 సార్లు లాగి చూసి తాళం చెవి జేబులో పెట్టుకుని వెళ్ళాడు. ఆ తర్వాత జాగ్రత్తగా ఉండమన్నాడు, వెళ్ళిపోయాడు. ఆ పెట్టెలో ఏముంది? అతను తీసుకున్నటువంటి తోలు ప్యాకెట్టు పదునైన మడత కత్తి భద్రపరిచేది. నిజంగా ఆ తోలు ప్యాకెట్లో కత్తుందా? అలా అయితే ఆ కత్తితో పని ఏముంది? ఆ కత్తిని మామూలు వాడు ఉపయోగించరు, అది ఇక్కడ తయారు కూడా కాదు. అత్యంత చాకచక్యంగా మారణాయుధాలు ఉపయోగించగలిగేటటువంటి వాళ్లే ఆ కత్తిని చేపడతారు. ప్రాణరక్షణ కన్నా ప్రాణం తీయడానికే ఆ కత్తిని ఉపయోగిస్తారు. దాన్ని గురించి తనకి తెలుసు. ఇందర్ చిన్న కంపెనీలో ఉద్యోగి అన్నమాట అబద్ధం, నాటకాల్లో వేషాలు వేస్తాడన్నమాట అంతకన్నా అబద్ధం. నాటకాల్లో వేషాలు వేస్తే మాత్రం ఇన్ని రకాల డ్రెస్సులు ఎవ్వరూ కొనిపెట్టుకోరు. అవి 0.5 రూపాయికి కాదు కదా, 5 రూపాయలు కూడా రావు. ఎంత ఎక్కువ చెప్పుకున్నా 800 కన్నా పైన కానీ రాదు. సూటు 1-1.5 రూపాయల పై మాట. చౌక రకం గుడ్డలున్నాయి, లక్షాధికారులు ధరించేవి ఉన్నాయి. ఇందరు సామాన్యుడిగా తోచటం లేదు. పైగా అతను అబద్ధాల కొరు, చాప కింద నీరు లాంటివాడు, నెమ్మదిగా ప్రవహించి నిలువునా తడిపేసే రకం, అవసరం వస్తే ఆ నీటిలో ముంచేసే రకం. చిన్న ఇంట్లో తెలివిగా స్థానం సంపాదించి ఇక్కడ ఉండి ఎక్కడెక్కడ పనిలో చేస్తూ ఉన్నాడు. ఇందర్ సామాన్యుడు కాదు, స్మగ్లర్ కాదు, అంతకన్నా పెద్ద హ్యాండ్. ఒకసారి నవ్వుతూ అన్నాడు, నాకు పాప భీతి భయభక్తులు బొత్తిగా లేవు, నేను 60 పైనే హత్యలు చేస్తుంటాను. ఆ మాట చాలా సిన్సియర్గా అన్నాడు. వెంటనే ఆ హత్యలు ఎవరిని ఎక్కడ అని అడగమేంటి? సరే నేనైనా చెప్తానులే. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత మొదట్లో 24 ఎలకల్ని 36 బొద్దింకల్ని మందు పెట్టి హత్య చేస్తాను తెలుసా అంటూ పక్కపక్క నవ్వాడు. తన చేతగానే నవ్వొకటి నవ్వి ఊరుకుంది. తన వంటి మీద సొమ్ములు చూసినప్పుడు ఇందరి ముఖంలో ఎన్నెన్నో భావాలు కదలాడే. అతను చాలా మంచి ప్లాన్లో ఉన్నాడు. బంగారు బాతుని పక్కవాడు ఉంచుకొని రోజుకో బంగారు బాతుగుడ్డు వాడు ఇస్తూ ఉన్నా తృప్తిగా ఉండదు. ఆ బాతు తన సొంతమైతే బాగుండదని కోరుకుంటాడు, ఆశపడతాడు. ఆ ఆశతోటి ఎంతకైనా తెగిస్తాడు. తన ఒంటి మీద ఉన్నటువంటి సొమ్ముల లెక్క ఇందరికి దేనికి? తన గురించి అంత ఆరాలు దేనికి? అంత జాగ్రత్త దేనికి? ప్రేమ దేనికి? బాతుగుడ్డు కన్నా బాతునే పడితే అదే కారణం. నెమ్మదిగా తనను మంచి చేసుకుని
మంచివాడుగా నమ్మించి తనని ప్రేమతో ఆకర్షించి దగ్గరగై ఆపై తాడి కట్టి తన దాని చేసుకుంటే దెబ్బ ఒకటి పిట్టలు రెండు సొమ్ములు దక్కుతాయి పిల్ల దక్కుతుంది ఏకంగా కోటలో పాగా వేసేయవచ్చు తను చెప్పిన కదా ఎంత పిచ్చిగా నమ్మాడు నమ్మకం చేస్తాడు చాలా చక్కటి కదా ఒక్కో పాత్రని ప్రవేశపెడుతూ అమాయకరాలైనటువంటి ధనవంతుల బిడ్డ గొప్ప సస్పెన్స్ కథ సృష్టిస్తే పాపం బిడ్డడు నమ్మేశాడు ఆ ధనవంతుడి ఇల్లు ఎక్కడ ఉందో అని ఆరా తీయబోయాడు పాపం పిచ్చినాయన తన పాత్ర మాయం అవుతుందని ఊహించుకోలేదు ఇందరు రకరకాల డ్రెస్సులు బీరువాలు చూసినప్పుడే అతనిపై తనకి అనుమానం వచ్చింది రహస్యాల పెద్ద పెట్టే ఒకటి నాటకాల్లో వేషం వేసే రోజు డ్రెస్ తీసుకుని వెళ్ళవచ్చు కదా అవసరానుగుణంగా డ్రెస్ ధరిస్తూ ఉంటాడు ఇప్పుడు సమయం తనకి అనుకూలమైంది ఇందలేడు కాబట్టి ఈ సమయంలో తను వెళ్ళిపోవాలి చెన్న వస్తే మరో చిక్కు వెళ్లే లోపల ఈ పెద్ద పెట్టే తాళం బద్దలు కొట్టి దానిలో రహస్యాలు బయటకు లాగి తన సామాన్లతో పాటు ఆ రహస్యాలను కూడా ఎత్తుకు వెళ్ళాలి ఆ తర్వాత ఇంత సంగతి చూడాలి పులులతో సింహాలతో చెడుగుడు ఆడగలిగినటువంటి తనని అమాయకురాలిగా పిరిగిదానిలాగా భావించాడు పాపం సమయం వస్తే తను ఎంత పెద్ద దెబ్బ తీస్తుందో అతను ఎరుగడు కదా అవంతి అలా ఆలోచిస్తూ నవ్వుకుంది వీధి వైపు తాళం వేసి ఉంటుంది కాబట్టి పెరటి మార్గమే తనకి రాచ మార్గం పెరటి వైపు ఇంటి వాళ్ళు ఉన్నారు అయినా పర్వాలేదు గోడలు దూకటం చెట్లు ఎక్కడం వగేరాలు తను గొప్ప శిక్షణ పొందింది రాత్రి 2 గంటల వేళ అంతా మంచినీళ్ళలో ఉంటారు అక్కడి నుంచి వెళ్ళటానికి ఇదే మంచి ముహూర్తం ఆ రాత్రికి అవంతి నిద్రపోదలుచుకోలేదు అంతకు ఆలోచించి కొద్దిగా తలనొప్పి వచ్చింది తను వెళ్ళిపోతున్నానే అనేటటువంటి హుషారులో తలనొప్పిని పట్టించుకోలేదు అప్పటికి టైము 11 అయింది ఆలోచన చాలించి అవంతి కుర్చీలోంచి లేచింది భోజనం 7 గంటలకే చేయడం వల్ల కాస్త కడుపు ఖాళీ అయినట్టుగా అనిపించి గ్లాసు నిండా హాలిక్స్ కలుపుకుని తెచ్చుకుంది నెమ్మదిగా ఊదుతూ వేడి చల్లార్చుకుంటూ గ్లాసులు హాలిక్స్ తాగింది గ్లాసును అక్కడ పారేసి లేచింది అవంతి ముందుగా బీరువా తెచ్చింది తనకి ఏ డ్రెస్ బాగుంటుందో అని మొత్తం గుడ్డలు గాలించింది పంజాబీ మగవాడు ధరించేటటువంటి డ్రెస్ తలపాగా సెలెక్ట్ చేసి అక్కడ పెట్టుకుంది ఒక ప్రాబ్లం తీరిపోయింది అవంతి ఆ తర్వాత వంటగదిలోనికి వెళ్ళి అట్లకాడ చిన్న సుత్తి తీసుకుని వచ్చింది పెద్ద తాళం పగలగొట్టే ముందు పెట్టెని ఎత్తి చూసింది ఆ బరువు ఎత్తడం సాధ్యం కాలేదు అది పూర్వకాలపు ఇనప పెట్టె మూలల్లో గట్టి బందూకులు బిగించి ఉన్నాయి పెద్ద తాళం వేశాడు జై పాతాళ భైరవి సాయం చేరా సుత్తిగా అనుకుని సుత్తితోటి తాళం మీద ఒక దెబ్బ వేసింది అబ్బే తాళం తాళంగానే ఉంది ఈ సుత్తిగాడి దెబ్బ తాళంగాడికి సుతిమెత్తగా తగిలిండుంటుంది అవంతి పెదవులు గట్టిగా బిగించి సుత్తిపిడిని 2 చేతులతోనూ గట్టిగా పట్టుకుని బలమైనటువంటి దెబ్బలు తాళం మీద దబా దబా వేసింది అలా మళ్ళీ మళ్ళీ వేసింది ధన్మని ఊడి వచ్చింది పెట్టె తాళం కాదు సుత్తి తాలూకా పిడి నీ దుంప తెగ నీవు ఇప్పుడే ఊడాలా కింద పడినటువంటి సుత్తిని చేతిలో మిగిలినటువంటి పిడిని చూస్తూ అవంతి అనుకుంది కొత్త సుత్తితో కొడితే తాళంకి బలంగా దెబ్బ తగలదు పిడి ఉన్నటువంటి సుత్తి అయితే పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అవంతి కింద కూర్చుని సుత్తికి గట్టిగా అమర్చే పనిలో పడిపోయింది సరిగ్గా అప్పుడే ఎవరో తలుపు దరదరదా బాదారు అవంతి గాబరా పడుతూ లేచి నుంచుంది మరోసారి తలుపులు బాదారు అంతేకాదు నీ అమ్మ సిగదరగా తలుపు తీవే అన్న మాటలు వినబడ్డాయి తలుపులకి బయట తాళం వేస్తుంది తలుపు తట్టి మరీ పిలుస్తున్నాడు వాడెవడో తను ఇంట్లో ఉన్నట్టుగా వాడికి ఎట్లా తెలుసు ఇప్పుడు తను ఏం చేయాలి పలకాలా అక్కర్లేదా ఈ కొత్త ప్రమాదాన్ని ఎదుర్కోవాలి ఇప్పుడు తనకి అవంతి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటే బయట నుంచి మరో కొత్త కంఠం వినిపించింది మరే అప్పిగా తలుపు బయట తాళం వేస్తుంది తలుపులు వెలక్కొట్టి ప్రయోజనం ఏమిట్రా ఏంటి తాళం వేస్తుందా చూడు నీకే తెలుస్తుంది వాళ్ళలాగా మాట్లాడుకుంటూ ఉంటే అవంతి నెమ్మదిగా నడిచి తలుపు దగ్గరగా వచ్చి తలుపుకి చెవి ఆనించింది బయటవాడు తాళం లాగి చూసినట్టున్నాడు అవును ఈ వెంకులు తాళం కప్ప నా తలకాయ అంత ఉంది అన్నాడు ఉంది కదా ఆ ఉంది ఆ మరి అది అద్దే పోయేటట్టుగా ఉన్నావు నాకేం తెలుసురా తలక మాసినవాడా నాకు తెలుసు అయితే చెప్పి తగలడు అది తాళం వేసి సినిమాకి తగలబడింది మరే రోయ్ ఏమొచ్చిందిరా తైనాతి వెదవా చెవి కింద మేకలాగా అరిచావు నా చెవి గట్టిది కాబట్టి సరిపోయింది లేకపోతే నీ అరుపుకి ఊడి వచ్చేది సరేలే
వెధవ చెవి ఉంటే ఎంత, ఊరితే ఎంత? అసలు విషయం ఏమిటంటేరా? ఏమిటి ఏంటంట? ఇది మీ ఇల్లు కాదు. ఆశగాలాడుతున్నావా? కాదురా, ఈ తలుపులు చుట్టూ గట్టిగా ఉన్నాయి. మన ఇంటి తలుపులు తడికతో ఉంటాయి. అవునా? అవును. ఇప్పుడు ఏం చేద్దాం? పోదామా? నాకు ఓపిక లేదు. కాసేపు ఇక్కడే తొంగుని ఆ తర్వాత లేచి వెళ్దాం. అయితే ఆ తలుపు నీది, ఈ తలుపు నాది. నీవు దానికి అనుకో, నేను దీనికి అనుకుంటాను. అట్టా అన్నో బాగుంది. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. ఒరే అపికా, నీకు పోగాలు దాపరించిందిరా, ముందా కీర్తన నాపు. నీకేమొచ్చిందిరా? రాములోరి పాట పాడితే ఆంజనేయులు వారు వస్తారు. ఆరితోటి కమ్మంటే దెయ్యాలు భూతాలు వస్తాయి. అమ్మ బాబోయ్, ఆ సంగతి నాకు తెలిసి చావుదిరా. నోరు బాగుండకపోతే సినిమా పాట పాడుకో. ఓ ఎస్సు, దులపర బుల్లోడో పంచ దులపర బుల్లోడా, చడాంగమని తడాంగమని దులపర బుల్లోడా పంచ దులపర బుల్లోడా. ఒకడు పాట మొదలెట్టాడు, రెండో వాడు తలుపు మీద దరువు మొదలుపెట్టాడు. అవంతి బయట జరిగేది చక్కగా ఊహించింది. ఇద్దరు తాగుబోతులు పీకల దాకా తాగి వాకిలి ముందుకొచ్చి తిష్టవేశారు. వాళ్ల వాలకం ఇప్పుడప్పుడే కదిలేటట్టుగా లేదు. అవంతి ఓ నిట్టూర్పు విడిచి తలుపు దగ్గర నుంచి ఇవతలకు వచ్చేసింది. శృతితో తాళం పగలకూడదామంటే పెట్టే తాళం ఉండడం ఏమో కానీ, ఆ చప్పుడు బయట ఉన్నటువంటి తాగుబోతులకు వినబడి వాడి పెళ్ళం లోపల ఉందేమో అనుకున్నటువంటి తలుపులు బాది బాది అరుస్తారు. దాంతో నలుగురు లేవటం ఖాయం. కనుక వాళ్ళు వెళ్ళిన తర్వాత సుత్తికి పని కల్పించడం మంచిది అనుకుంది. అవంతి సుత్తి పని కాసేపు ఆపుచేసి అట్లకాడతోటి పిన్నీసుతోటి పెట్టే తాళం తెలవడానికి ట్రై చేసింది. తాళంతో పిన్నీసు ఇరుక్కుపోయింది. కొద్దిగా ఉన్నటువంటి తలనొప్పి అవంతికి ఎక్కువైంది. కొద్దిసేపు రెస్ట్ తీసుకుని తర్వాత రంగంలోకి దిగాలి అనుకున్నటువంటి అవంతి తలనొప్పి మాత్రం వేసుకుని మంచం మీద విశ్రాంతిగా పడుకుంది. అవంతి విశ్రాంతి తీసుకోవటం తప్ప నిద్రపోదలుచుకోలేదు. దీర్ఘంగా ఆలోచిస్తూ ఊరికే కళ్ళు మూసుకుంది. తలనొప్పి తయారు చేసేటటువంటి మాత్రల్లో నిద్ర పట్టేటటువంటి మందు కూడా కొద్దిగా ఉంటుంది. అవంతి తలనొప్పి మాత్ర వేసుకుని పడుకోవటంతో తనకు తెలియకుండానే అలాగే నిద్రపోయింది. అవంతి కోరుకున్న గోల్డెన్ ఛాన్స్కి నిద్ర మొదటి అంతరాయం. తను నిద్రపోవటం వల్లే ఆ ఛాన్స్ పోవటం అటుంచి కొత్త ప్రమాదం వచ్చి పడుతుందని అవంతి ఎరగదు. అడుగడుగునా ఎదురయ్యేటటువంటి ఆపదలు ప్రతిసారి తప్పించుకోవడం సాధ్యమేనా? అవంతికి తెలియదు. అవంతి గాఢ నిద్రలో పడిపోయింది. వాకిట్లో తాగుబతులు రెండు కీర్తనలు పాడేసి వాళ్ళు నిద్రాదేవుడిలో పడిపోయారు. మళ్ళీ అంతటా నిశ్శబ్దం ఏర్పడింది. ఈ ఉదయం ఎంత చెడ్డది అనుకుంది అవంతి. పొరపాటు చేసింది తను. ఈ ఉద్యమం మంచిది కాదు, ఈ రోజు మంచిది కాదు, ఈ టైము మంచిది కాదు అనుకోవడం శుద్ధ తెలివి తక్కువ. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని గట్టిగా నిర్ణయించుకుని ఫలానా టైంకు వెళ్ళాలని ముహూర్తం కూడా పెట్టుకుని చివరకు చేసిందేమిటి? మంచానికి కాళ్ళు నిగడదని నిండా ముసుగు పెట్టుకుని తీయటి కలలు కంటూ రాత్రి అంతా రెస్ట్ తీసుకుని బారెడు పొద్దు ఎక్కిన తర్వాత తీరుబడిగా లేచింది. అమ్మమ్మలు బామ్మలు అనుకున్నట్టు లేచిన వేళ మంచిది కాదు, ఈ ఉదయం ఎంత చెడ్డది అనుకోవడం తన తెలివి తక్కువ. అవంతి లేస్తూనే చిరాకు పడింది. తన చిరాకు కోపం ఎవరి మీద వెళ్ళగక్కాలో తెలియక తను లేచిన టైంని ఆ రోజునే తిట్టుకుంది. డ్యూటీలో ఉండగా ఇలాంటి పొరపాట్లు ఎప్పుడన్నా చేశావా, ఇడియట్, ఫూల్ అనుకుంటూ తన మీద తానే అక్షింతలు వేసుకుంది. మంచం మీద నుంచి లేచి వెళ్తూ ఉంటే పెద్ద తాళం తీయడానికి ఉపయోగించినటువంటి సుత్తి కనబడింది. మరోసారి ఒళ్ళు మండింది. తన కోపమంతా సుత్తి మీద చూపిస్తూ బలంగా విసురుగా ఒక్క తన్ను తనింది. ఆ తన్నుకి వేళ్ళు నొప్పి చేస్తే అప్పా అనుకుంది బాధతోటి. పగలు ఆ ఇంట్లో వెళ్ళిపోదామంటే అమంతికి రెండు ఇబ్బందులున్నాయి. పెరటితోవన వెళ్ళటం అన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కుదరదు. రాజమార్గం వాకిలి గుండా వెళ్ళటం, కానీ వాకిలి వైపు తాళం వేసింది. పోనీ ఏదో విధంగా తలుపులు బద్దలు కొడదామన్నా ఇది రాతి కాదు. బయట తాళం వేసి ఉండి లోపల నుంచి తలుపులు ఎవరో బద్దలు కొడుతుంటే అది ఎవరికంటైనా పడితే ఇంత ఇంకా ఇంతే సంగతులు. కురుమద్దాని విజయలక్ష్మి గారు రచించినటువంటి అడుగడుగున నవలను చదువుతున్నాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా కృష్ణ తెలుగు ఆడియో నవల హబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. నమస్తే.